కార్మికుల మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం పరిశ్రమపై దాడికి దారితీసింది. శివంపేట మండలం శ్రీభాష్పల్లి శివార్లోని భాగ్యనగర్ కాపర్ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు గొడవ పడడంతో పరిశ్రమకు చెందిన సెక్యూరిటీ గార్డ్స్ కల్పించుకొని కార్మికులను చితక బాధడంతో ఆగ్రహించిన తోటి కార్మికులు సెక్యూరిటీ గార్డ్స్ పై దాడి చేసి పరిశ్రమ అద్దాలను ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో పరిశ్రమలో సుమారు 2 గంటల పాటు టెన్షన్ వాతావరణం నెలకొల్లడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఘర్షణలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తూప్రన్ సిఐ స్వామిగౌడ్ పరిశీలించారు. కంపెనీ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులపై కార్మికులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు పరిశ్రమ జిఎం శర్మ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ స్వామిగౌడ్ మాట్లాడుతూ శభాష్పల్లి కాపర్ పరిశ్రమలో చోటు చేసుకున్న ఘర్షణలో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసినట్లు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. तो हम लोग कैसे बोलता कि मैंने तुम झगड़ा मार मत करो, झगड़ा वहाँ पे ले जाके तुरंत हम लोग को पूछा है कि हम लोग देखकर हम लोग फिर रात कैसे हो गया 11:30 बजे हुआ है लफड़ा. अच्छा. इसीलिए हम लोग को बहुत मारा है, लते लते पेलर उठा उठा ऊपर आए, गाड़ी भी देर मारा बहुत ज़्यादा हम लोग को. सुनने का एक ही आदमी को मारा, सिक्योरिटी कितने आदमी को मारा है? हमको इसको